రైట్ మొత్తంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన సిఐడి అధికారులు హైదరాబాద్ కొండాపూర్లోని నారాయణ ఇంటికి వెళ్లారు. మాజీ మంత్రి విద్యా సంస్థల అధినేత నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిఐడి పోలీసులు. నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిఐడి పోలీసులు. ఏపీలో ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో నారాయణ కాలేజీల యాజమాన్యంపై సీఎం జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 10th పేపర్ లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వైఫల్యంతోనే పేపర్ లీకులు జరుగుతున్నాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష ఆరోపణలకు అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇటీవల ఓ సభలో మాట్లాడిన సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ చైతన్య విద్యా సంస్థల ద్వారానే పేపర్ లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ప్రతిపక్షం కుట్రపూరితంగా ప్రభుత్వంపై బురద జల్లడానికి పేపర్ లీకులు చేస్తోందని మండిపడ్డారు. ఈ రోజు మనం ఇస్తామని తెలిసి దుష్ప్రచారం చేసేందుకు వాళ్ళే ప్రశ్నపత్రాలు వారికి సంబంధించిన వారి హయాంలో మంత్రిగా పనిచేస్తున్న వారి స్కూల్స్ నుంచే వారే వాట్సాప్ ద్వారా వాళ్ళంతకు వాళ్ళే ఫోటోలు తీసుకొని వాళ్ళంతకు వాళ్ళే లీక్ చేయించే కార్యక్రమం చేసి వాళ్ళంతటి వాళ్ళే ప్రభుత్వం మీద ఈరోజు దుష్ప్రచారాలు చేసే కార్యక్రమం ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎవరు చేశారో తెలుసా ఈ పనులన్నీ? 2 నారాయణ స్కూల్స్, 3 చైతన్య స్కూల్స్. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎవరండి ఆ నారాయణ? ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, స్కూళ్ళు కాలేజీలు నడుపుతా ఉన్న వ్యక్తి ఏకంగా వాళ్ళ కాలేజీల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి, ప్రశ్నపత్రాలను బయటకు తీసి వాట్సాప్లో దాన్ని ఫోటో తీయించి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళే నాశనం చేస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వీళ్ళంతటి వీళ్ళే ప్రశ్న పత్రాలను లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు. కారణం, జగనన్న ఈరోజు విద్యాదీవెన పథకం అమలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట నుంచి కుళ్ళు కుతంత్ర రైట్ మొత్తంగా ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ దంపతులను ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, థ్యాంక్ యూ బలరామ్. ఏపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో ఏపీ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో జరుగుతున్నటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్ ఏముందో, ఆ ప్రశ్నపత్రాల లీకేజ్ వెనుక కూడా నారాయణ హస్తం ఉందా అని ఇప్పటికే కూడా జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక మీడియా సమావేశంలో కూడా బల్లగుద్ది చెప్పారు. ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా కొంతమంది నాయకులు కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని వెనకాల కూడా ఖచ్చితంగా కూడా అటు నారాయణ చైతన్య విద్యా సంస్థలే ఉన్నాయని చెప్పడం, మరో విధంగా కూడా
ఈరోజు ఇటు మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ చేయడం వెనుక కూడా పెద్ద తతంగం జరిగిందని చెప్పాలి. రాజకీయ పరంగా కూడా తమను నేరుగా ఎదుర్కోలేకనే కూడా ప్రశ్నపత్రం లీకేజ్ వంటి చేసి కూడా ప్రభుత్వాన్ని దిగజార్చేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయని ఏపీ చెప్పింది. ఇప్పటికే తెలుగు తిరుపతిలో కూడా ఈ పేపర్ లీకేజ్ కూడా తిరుపతిలో తెలుగు ఎగ్జామ్ ప్రారంభమైన మొదటి రోజు కూడా దాదాపు ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత కూడా 9:30కి ఎగ్జామ్ ప్రారంభమైతే 9:15 అట్లా తెలుగు పేపర్ కూడా వాట్సాప్లో కూడా అంతా చెక్కలు కొట్టింది ఏపీకి సంబంధించి. దీని వెనకాల ఎవరున్నారని లీకేజ్ ప్రశ్నపత్రం వాట్సాప్లో చెక్కలు కొట్టడంతో కూడా దీని వెనకాల అప్పటి విద్యాశాఖ అధికారులు కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కూడా దీని వెనకాల ఉన్న వ్యవహారం ఎవరిదా అని చెప్పి కూడా కనుక్కున్నప్పటికీ ఇదంతా కూడా నారాయణ తిరుపతిలో ఉన్నటువంటి నారాయణ ఎస్వి విద్యా సంస్థ నుంచే జరిగింది అని చెప్పి కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి గిరిధర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు కూడా తమ అదుపులోకి తీసుకొని విచారిస్తే తీగలాగితే డొంక కదిలినట్టు కూడా మెల్లగా ఈ విషయం కూడా నారాయణ దీంట్లో నారాయణ పాత్ర ఎంతవరకు ఉందో విద్యా సంస్థలు కూడా అక్కడ లీక్ అయినటువంటి విద్యా సంస్థ నారాయణకు సంబంధించింది. విద్యా సంస్థల అధినేత నారాయణ పైగా మాజీ మంత్రి తను కూడా అక్కడ విద్యాశాఖ మంత్రి చేశారు కాబట్టి కూడా తను ప్రతిపక్షంలో ఉండడం వల్ల కూడా నారాయణ వైపే ఎక్కువ కూడా ఈ లీకేజ్ వ్యవహారంలో ఆయన వైపే మొగ్గు చూడటం. పోలీసులు అదే కోణంలో కూడా దీన్ని ఎంక్వైరీ చేసి కూడా చివరి గత 4 రోజుల నుంచి అంటే ఈ వ్యవహారం ఎప్పుడైతే కూడా పేపర్ లీకేజ్ జరిగిందో ఈ నారాయణ ఎక్కడున్నా అని చెప్పి కూడా పోలీసులు సెర్చింగ్లో ఉన్నప్పటికీ నారాయణ మొత్తానికి కూడా కొండపూల్లో తన నివాసంలో ఉన్నారని వెళ్ళి కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిండ్రని చెప్పాలి. ఏపీలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసలు కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని చెప్పి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిష్టత దిగజార్చేందుకు కూడా ప్రతిపక్షాలు కూడా కావాలని చెప్పి కూడా ఈ పరీక్ష ఏవైతున్నా పరీక్ష పేపర్ లీకేజ్ను కూడా చేశాయి. మొత్తానికి జగన్ చెప్పినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఇటు నారాయణ అరెస్ట్ కావడం అనేది కూడా కాస్త దీని మీద ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. తదుపరి కూడా ఎక్కడికి వెళ్తుండే ఇప్పటికీ రాజకీయంగా వేడెక్కినటువంటి ఈ పరీక్ష పత్రం లీకేజ్ అనేది తదుపరి అనే నారాయణ ఏ విధంగా కూడా విచారిస్తారన్న దానిపై కూడా సందిగ్ధత అయితే నెలకొంది బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.